హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు కామిక్ కాన్. ఫ్రెండ్స్, మార్వెల్ అనే వర్డ్ అంటే మన మైండ్లో ఫస్ట్ స్పైడర్ మ్యానే గుర్తుకొస్తాడు. ఎందుకంటే 1963లో డెబ్యూ ఇచ్చిన స్పైడర్ మ్యాన్ ఇప్పటి వరకు మార్వెల్ యూనివర్స్కి ఒక పోస్టర్ బాయ్ లాగా ఉన్నాడు. ఇన్ని ఇయర్స్ అయినా కానీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లో చాలా తక్కువ చేంజెస్ మాత్రమే మనం చూసాము. మీ అందరికీ తెలిసే ఉండవచ్చు, మార్వెల్ యూనివర్స్లో మల్టీవర్స్ ఉంటుంది. అందులో ఒక్కొక్క సూపర్ హీరో ఒక కాస్ట్యూమ్, ఇంకా వాళ్ళ యొక్క ఆరిజిన్ మొత్తం మారిపోతూ ఉంటుంది. కానీ స్పైడర్ మ్యాన్ యొక్క ఆరిజిన్ ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. చెప్పాలంటే రేడియో యాక్టివ్ స్పైడర్, అంకుల్ బెన్ డెత్, ఇంకా గెన్ స్టేసీ డెత్, ఈ మూడు ఎవ్రీ యూనివర్స్లో సిమిలర్గా ఉంటాయి. కానీ మనందరికీ తెలుసు, మార్వెల్ కామిక్స్లో మల్టీవర్స్ ఉంటుంది. అందులో ఎవ్రీ యూనివర్స్లో కనీసం ఒక స్పైడర్ మ్యాన్ అయినా మనకి కనబడతాడు. కాబట్టి ఈసారి మనం టాప్ 10 డార్క్ ఆల్టర్నేటివ్ వర్షన్స్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ గురించి తెలుసుకుందాం. Wow! Your heads! My feet! నెంబర్ 10, స్పైడర్ అసాసిన్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఆలోచించారా, స్పైడర్ మ్యాన్కి సీక్రెట్ ఏజెంట్ ఇంకా సీక్రెట్ స్పైకి ఇచ్చే ట్రైనింగ్ అంతా ఇస్తే ఎలా ఉంటుందని? ఈ స్పైడర్ మ్యాన్ స్టోరీ ఎర్త్ 351లో ఉంటుంది. ఈ స్టోరీ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. గ్వెన్ స్టేసీ చనిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ న్యూయార్క్ని వదిలేసి లోగన్తో యూరోప్కి వస్తాడు. గ్వెన్ స్టేసీ చనిపోయినందుకు స్పైడర్ మ్యాన్ న్యూయార్క్ వెళ్ళాడు, లోగన్తోనే ఉంటాడు. ఈ విధంగా యూరోప్లో ఉంటాడు. అక్కడ నాబోనామ్ అనే ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతాడు. అదే ఆర్గనైజేషన్లో అతను ఒక అసాసియన్ లాగా ట్రైన్ అవుతాడు. ఇతను 616 యూనివర్స్కి చెందిన స్పైడర్ మ్యాన్ లాగా లేడు. ఇతనికి ఎలాంటి ఇమోషన్స్ కూడా లేదు. ఒకవేళ ఎలాంటి విలన్ కానీ క్రిమినల్ కానీ ఇతను ముందు కనబడ్డారంటే ఇంకా అంతే సంగతి, చంపేస్తాడు. ఇతనుకున్న పవర్స్ అన్ని నార్మల్ స్పైడర్ మ్యాన్కు ఉన్నట్టుగానే ఉంటాయి. కానీ ఇతని ట్రైనింగ్ వల్ల ఇతను చాలా స్ట్రాంగ్గా అయ్యాడు. ఇతనికి ఉన్న స్పైడర్ సెన్స్ నార్మల్ స్పైడర్ మ్యాన్ కన్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది. చెప్పాలంటే జాన్ విక్ వర్షన్ అని అనుకోవచ్చు మీరు. నెంబర్ 9, స్పైడర్ మ్యాన్ నోర్. స్పైడర్ మ్యాన్ నోర్ స్టోరీ ఎర్త్ 90214ది. ఈ యూనివర్స్ అనేది చాలా డార్క్, ఇంకా వైలెంట్గా ఉంటుంది. ఈ యూనివర్స్లో పీటర్కి తన పవర్స్ అన్ని స్పైడర్ గాడెస్ నుంచి వస్తాయి. అయితే పీటర్ తన పవర్స్ని యూజ్ చేసి అంకుల్ బెన్ని చంపిన కిల్లర్ని కనుక్కుంటాడు. అతను ఇంకోవరో కాదు, వల్చర్. అప్పుడు పీటర్కి తెలుస్తుంది, అంకుల్ బెన్ని చంపిన తర్వాత అంకుల్ బెన్ని వల్చర్ తినేశాడు. నిజమే ఫ్రెండ్స్, వల్చర్ అంకుల్ బెన్ని తినేశాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఈ యూనివర్స్ ఎంత డార్క్ అనేది. స్పైడర్ మ్యాన్ నోర్ యూనివర్స్ టోటల్లీ డార్క్. అయితే తను సూట్ వేసుకోకుండా ఒక ట్రెంచ్ కోట్ వేసుకుంటాడు. అలానే అతను 2 గన్స్ కూడా క్యారీ చేస్తాడు. ఇతనుకున్న పవర్స్ అన్ని స్పైడర్ మ్యాన్ 616 యూనివర్స్కి ఉన్నట్టుగానే ఉంటాయి. కానీ ఒక డిఫరెన్స్, ఇతని దగ్గర ఆర్గానిక్ వెబ్బింగ్ ఉంది. అంటే ఇతనికి వెబ్ షూటర్స్తో పని లేదు. ఇతను తన రెస్ట్తోనే వెబ్స్ని షూట్ చేస్తాడు. అంతేకాదు, ఈ యూనివర్స్కి చెందిన పీటర్ ఇంకా బ్లాక్ క్యాట్ రిలేషన్షిప్లో ఉన్నారు. నెంబర్ 8, స్పైడర్ మ్యాన్ లాస్ట్ స్టాండ్. లాస్ట్ స్టాండ్ స్టోరీ ఎర్త్ 312500ది. అయితే ఈ యూనివర్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్ 40 ఇయర్స్ పైన ఉన్నాడు. అయితే పీటర్ ఒక ఫ్రెండ్స్ని ఇంకా ఫ్యామిలీ మొత్తాన్ని క్రెవెన్ ద హంటర్ చంపేస్తాడు. అతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి స్పైడర్ మ్యాన్ క్రెవెన్ ద హంటర్ని చంపేస్తాడు. ఈ రీజన్ వల్ల ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇతని యాక్షన్ వల్ల ఇతను ఒక కొత్త కాస్ట్యూమ్ని చేస్తాడు, ఒక రెడ్ కలర్ జాకెట్ ఇంకా పాయింట్స్ వేసుకుంటాడు. ఇతను ఆటోవియస్ ఆటోబస్ యొక్క టెంటికల్స్ని పీకేసి అతను గుండెల్లో గుచ్చి చంపేస్తాడు. అంటే ఇతని యాటిట్యూడ్ మొత్తం ఇతను మార్చుకున్నాడు. కాబట్టి ఇతను యాంటీ హీరో లాగా ఉన్నాడు. అయితే లాస్ట్ స్టాండ్ స్టోరీ ఎండింగ్లో పీటర్ని పోలీసులందరూ పట్టుకుంటారు. అంతేకాకుండా స్పైడర్ మ్యాన్ని లొంగిపో అని అంటారు. కానీ ఈ స్పైడర్ మ్యాన్ లొంగిపోకుండా వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. ఈ రీజన్ వల్ల పోలీసులందరూ అతన్ని అక్కడనే చంపేస్తారు. ఈ స్టోరీ చాలా డార్క్గా ఉంది. ఇతనికి ఉన్న పవర్స్ అన్నీ నార్మల్ స్పైడర్ మ్యాన్కి ఉన్నట్టుగానే ఉన్నాయి. కాకపోతే ఇతను ఒక యాంటీ హీరో. ఇక నెక్స్ట్, నెంబర్ 7, గోస్ట్ స్పైడర్. ఒకవేళ గోస్ట్ రైడర్ పవర్స్ అన్నీ స్పైడర్ మ్యాన్కి వస్తే ఎలా ఉంటుంది?
వేరే యూనివర్స్ లాగా ఈ యూనివర్స్ లో ఎర్త్ 11638 లో పీటర్ వాళ్ళ అంకుల్ బెన్ చనిపోలేదు. పీటర్ కి స్పైడర్ పవర్స్ వచ్చాక అంకుల్ బెన్ పీటర్ కి పార్కర్ టెక్ అనే కంపెనీని తయారు చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఈ రీజన్ వల్ల ఈ యూనివర్స్ కి చెందిన పీటర్ టోనీ స్టాక్ లాగా చాలా రిచ్. అయితే ఎర్త్ 616 కి చెందిన స్పైడర్ మ్యాన్ పొరపాటుగా ఒక యాక్సిడెంట్ లో ఈ యూనివర్స్ కి వచ్చి పడతాడు. ఈ యూనివర్స్ కి వచ్చాక పీటర్ యొక్క పవర్స్ అన్ని వీక్ గా అవుతాయి. ఈ చోట్ల కాసేపటి వరకు ఉన్న తర్వాత 616 యూనివర్స్ కి చెందిన పీటర్ కి అర్థమవుతుంది. ఈ యూనివర్స్ కి చెందిన పీటర్ అతని యొక్క పర్ఫెక్ట్ వర్షన్ అని అర్థమవుతుంది. ఎందుకంటే 616 యూనివర్స్ కి చెందిన పీటర్ కి ఏదైతే కావాలో అవన్నీ ఇతని దగ్గర ఉన్నాయి. కానీ కాస్త ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పీటర్ కి తెలుస్తుంది, అంకుల్ బెన్ ఎవ్రీ యూనివర్స్ కి చెందిన పీటర్ ని వాళ్ళుంటున్న యూనివర్స్ కి తీసుకొచ్చి అయితే వేరే యూనివర్స్ కి చెందిన స్పైడర్ మ్యాన్స్ ఒక పవర్స్ అన్నిటిని ఈ యూనివర్స్ కి చెందిన స్పైడర్ మ్యాన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. దీనివల్ల ఈ యూనివర్స్ కి చెందిన స్పైడర్ మ్యాన్ కి ఇంకా చాలా పవర్స్ వస్తాయి. ఈ రీజన్ వల్ల ఇద్దరు స్పైడర్ మ్యాన్స్ మధ్యలో ఫైట్ అవుతుంది. అయితే అంకుల్ బెన్ పొరపాటుగా ఆ యూనివర్స్ కి చెందిన స్పైడర్ మ్యాన్ ని చంపేస్తాడు. దీనివల్ల అతను హెల్ లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి డాటర్ బ్యానర్ కలుస్తాడు, అంటే ఈ యూనివర్స్ కి చెందిన సోసరే సుప్రీం. అయితే డాటర్ బ్యానర్ స్పైడర్ మ్యాన్ ని స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ తో కలుపుతాడు. ఈ విధంగా మనం గో స్పైడర్ ని చూస్తాము. ఇతనికున్న పవర్స్ గురించి మాట్లాడుకుంటే ఇతనికి స్పైడర్ మ్యాన్ పవర్స్ ఇంకా గోస్ట్ రైడర్ పవర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇతను చాలా పవర్ఫుల్. ఇతను గెన్ స్టేసీ ఇంకా ఎంజే ఇద్దరితో రిలేషన్షిప్ లో ఉన్నాడు. నెంబర్ 6 స్పైడర్ మ్యాన్ 2211. ఈ స్పైడర్ మ్యాన్ ఎర్త్ 9500 కి చెందినవాడు. ఈ స్పైడర్ మ్యాన్ 2211 టైమ్ లైన్ కి చెందినవాడు. అయితే స్పైడర్ మ్యాన్ 2099 ఇంకా స్పైడర్ మ్యాన్ 616 ఇద్దరు యూనివర్స్ కి వచ్చి పడతారు. అప్పుడు వాళ్ళిద్దరు స్పైడర్ మ్యాన్ 2211 ని కలుసుకుంటారు. ఇతని పేరు మ్యాక్స్ బోన్. అయితే వీళ్ళు ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ కలిసి ఈ యూనివర్స్ కి చెందిన గాబ్లిన్ తో ఫైట్ చేయడానికి వెళ్తారు. అయితే గాబ్లిన్ టైమ్ స్ట్రీమ్ ని ఎరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అయితే మ్యాక్స్ బోన్ కి గాబ్లిన్ తో ఫైట్ చేసేటప్పుడు తెలుస్తుంది గాబ్లిన్ ఎవరో కాదు, మ్యాక్స్ బోన్ వాళ్ళ కూతురే. తను తయారు చేసిన టైమ్ స్ట్రీమ్ బాంబ్ వల్ల తనే చనిపోతుంది లాస్ట్ కి. ఇంతే కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అంకుల్ బెన్ మ్యాక్స్ బోన్ ని కాల్చి చంపేస్తాడు. అప్పుడు మనకి తెలుస్తుంది అక్కడ అంకుల్ బెన్ లేడు, అంకుల్ బెన్ రూపంలో కామెడియన్ ఉన్నాడు. ఇంకా అతని పవర్స్ ఇంకా యూనిఫామ్ గురించి మాట్లాడుకుంటే అయితే స్పైడర్ మ్యాన్ 2211 ఒక ఆర్మర్ ని వేసుకుంటాడు. అతను ఆటోవియస్ లాగానే 4 డూప్లికేట్ చేతులను పెట్టుకుంటాడు. ఇతని పవర్స్ గురించి మాట్లాడుకుంటే వేరే స్పైడర్ మ్యాన్స్ లాగానే ఉన్నాయి. కాకపోతే తను 25,000 టన్స్ ని ఈజీగా ఎత్తగలడు. నెంబర్ 5 స్పైడర్ బాయ్. అంటే ఈ స్పైడర్ బాయ్ అమలగమ్ యూనివర్స్ కి చెందినవాడు. ఫ్రెండ్స్, అమలగమ్ యూనివర్స్ అంటే మార్వెల్ అండ్ డిసి క్రాస్ ఓవర్ యూనివర్స్. అంటే మార్వెల్ అండ్ డిసి సూపర్ హీరోస్ ని కంబైన్ చేసిన యూనివర్స్. సేమ్ ఈ విధంగానే సూపర్ మ్యాన్ ఇంకా స్పైడర్ మ్యాన్ ని కలిపిన క్యారెక్టర్ ఇది. ఇతని రియల్ పేరు వచ్చేసి పీట్ రాస్. అయితే ఇతని పవర్స్ గురించి మాట్లాడుకుంటే అయితే స్పైడర్ బాయ్ దగ్గర గ్రావిటీ మానిపులేషన్ పవర్ ఉంది. అంటే స్పైడర్ బాయ్ అతని గ్రావిటీ మొత్తాన్ని అతనే కంట్రోల్ చేస్తాడు సూపర్ మ్యాన్ లాగా. ఇన్ఫ్యాక్ట్ ఈ పవర్ని యూజ్ చేసుకొని అతను ఎవరి గ్రావిటీనైనా పుల్ చేయగలడు. ఇతనికి సూపర్ మ్యాన్ దగ్గర ఉన్న పవర్స్ అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఇతను స్పైడర్ మ్యాన్ లాగా వెబ్ షూటర్స్ ని వేసుకుంటాడు. నిజం చెప్పాలంటే ఇతను చాలా చాలా పవర్ఫుల్. నెంబర్ 4 వెబ్ స్లింగర్. వెబ్ స్లింగర్ స్టోరీ మన నార్మల్ ఎర్త్ లాగా కాకుండా వేరే డిఫరెంట్ ఎర్త్ మీద ఉన్న స్టోరీ. వెబ్ సింగర్ స్టోరీ అవతార్ కోవెనెంట్ ఆఫ్ ద షీల్డ్ అనే స్టోరీలో స్టార్ట్ అవుతుంది. ఈ యూనివర్స్లో ఉన్న ఎర్త్ అనేది ఒక ఫ్యాంటసీ యూనివర్స్లో ఉన్న ఎర్త్ అని మీరు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్న యూనివర్స్, ఇక టెంజన్స్ ఆఫ్ డ్రాగన్స్లో ఉన్న యూనివర్స్, ఇంకా గాడ్ ఆఫ్ వార్ యూనివర్స్, ఈ మూడింటిని కలిపేయండి. అప్పుడు ఈ యూనివర్స్లో ఉన్న ఎర్త్ లాగా ఉంటుంది. ఈ యూనివర్స్ లో ఎలాంటి టెక్నాలజీ లేదు. ఇక్కడ కత్తులు కటార్లు యూజ్ చేస్తారు. ఈ యూనివర్స్ లో ఉన్న ఎర్త్ ని ఎర్త్ అని అంటారు. అంటే ఈ ఎర్త్ కాదు ఫ్రెండ్స్, ఈ ఎర్త్. ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ స్టోరీ వినండి, అప్పుడు ఈ యూనివర్స్ లో ఉన్న సూపర్ హీరోస్ గురించి మీకు అర్థమవుతుంది. పీటర్ కి తన పవర్స్ అన్ని విడో ఆఫ్ ద వెబ్ అనే దేవత నుంచి వస్తుంది. తను పీటర్ కి వార్నింగ్ ఇస్తుంది, నీ పవర్స్ అన్ని వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి యూజ్ చేయకూడదు. కానీ పీటర్ అంకుల్ బెన్ ని కాపాడటానికి ఒకరోజు తన పవర్స్ ని యూజ్ చేస్తాడు. అప్పుడు విడో ఆఫ్ ద వెబ్ పీటర్ ని శపిస్తుంది ఒక పెద్ద స్పైడర్ మాస్టర్ లాగా ఉండమని.
అతన్ని ఫారెస్ట్ లో పడేసి గార్డియన్ ఆఫ్ ద ఫారెస్ట్ లాగా చేస్తుంది. అయితే పీటర్ తన పవర్స్ ని వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తాడు. అయినా కానీ ప్రజలందరూ అతని బాడీ చూసి యాక్సెప్ట్ చేయరు. అందరూ అతన్ని ఒక మాస్టర్ లాగా చూస్తారు. ఈ పీటర్ ఒక పవర్స్ గురించి మాట్లాడుకుంటే ఇతని దగ్గర చాలా పెద్ద బాడీ ఉంటుంది. ఇతని దగ్గర 6 చేతులు ఉంటాయి. అంటే ఇతను ఎక్కువ వెబ్ని ప్రొడ్యూస్ చేయగలడు. అంతేకాకుండా ఇతని దగ్గర సూపర్ సెన్స్ ఉంది. 3 స్పైడర్మ్యాన్ రిజన్. అయితే బ్యాట్మ్యాన్ డార్క్ నైట్ రిటర్న్స్ అనే స్టోరీ సక్సెస్ అయింది. అయితే సేమ్ ఆ విధంగానే ఒక స్టోరీ చేద్దామని స్పైడర్మ్యాన్ రిజన్ అనే స్టోరీని తయారు చేశారు. ఈ స్టోరీ ఎర్త్ 70237 ది. ఈ యూనివర్స్లో స్పైడర్మ్యాన్ని 30 ఇయర్స్ వరకు ఎవరు చూడలేదు. ఈ యూనివర్స్కి చెందిన స్పైడర్మ్యాన్ ఒక ఏజ్ 60 ఇయర్స్ పైనే ఉంది. అయితే ఈ స్పైడర్మ్యాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే 30 ఇయర్స్ కిందట మేరీ జేన్ చనిపోయింది. ఇక్కడ షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే స్పైడర్మ్యాన్ ఒక సీమన్ వల్ల మేరీ జేన్ చనిపోయింది. అంటే స్పైడర్మ్యాన్ ఒక స్పర్మ్ వల్ల తను చనిపోయింది. అవును ఫ్రెండ్స్, స్పైడర్మ్యాన్ ఇంకా మేరీ జేన్ ఇద్దరు దగ్గరైనందుకు మేరీ జేన్ చనిపోయింది. సరే ఏదో ఒకటి ఫ్రెండ్స్, మేరీ జేన్ చనిపోయినప్పటి నుంచి పీటర్ పార్కర్ స్పైడర్మ్యాన్ లాగా కావటం బంద్ చేస్తాడు. కానీ 30 ఇయర్స్ తర్వాత సెలిస్టర్ 6 మళ్ళీ సిటీ మీద అటాక్ చేస్తారు. అయితే పీటర్ పార్కర్ మళ్ళీ స్పైడర్మ్యాన్ లాగా మారుతాడు, సెలిస్టర్ 6ని ఓడిస్తాడు. ఫ్రెండ్స్, ఎంజే సంగతి వదిలేసి ఈ స్టోరీ ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇక ఇతని పవర్స్ గురించి మాట్లాడుకుంటే ఇతని ఏజ్ ఎక్కువగా కావటం వల్ల ఎర్త్ 616 స్పైడర్మ్యాన్ కన్నా చాలా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏజ్లో కూడా అతను సెలిస్టర్ 6ని ఓడిస్తాడు. ఫ్రెండ్స్, ఇక మనం దారుణమైన స్టోరీకి వెళ్తున్నాం. 2 ప్యాటర్న్ పార్నెల్. ఈ స్టోరీ ఎర్త్ 51412లోది. ఈ యూనివర్స్లో ప్యాటర్న్ డిస్టర్బ్ అయిన ఒక యంగ్ టీనేజర్. ఇతను తన సైకో అంకుల్ బెన్ దగ్గర ఉంటాడు. రోజు డోర్ వేసి రోజు అతన్ని చాలా గట్టిగా కొడతాడు. అతను చిన్నప్పటి నుంచి యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. అంతేకాకుండా సారా జైన్ మీద స్పై కూడా చేస్తాడు. ఇదంతా మీకు దారుణంగా అనిపించకపోతే ఇప్పుడు వినండి. ప్యాటర్న్ ఒకసారి ఆల్కోప్ ఇండస్ట్రీకి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద రెడ్ కలర్ స్పైడర్ అతన్ని కలుస్తుంది. దాని తర్వాత అతనికి మెల్లమెల్లగా స్పైడర్ పవర్స్ వస్తాయి. ఇప్పుడు మీ అందరు ఏం ఆలోచిస్తున్నారు, ప్యాటర్న్ స్పైడర్మ్యాన్ అవుతాడానా? అలా అయితే మీ అందరూ తప్పు. ప్యాటర్న్ మెల్లమెల్లగా స్పైడర్మ్యాన్ లాగా కాకుండా మ్యాన్ స్పైడర్ లాగా మారుతాడు. అతను స్పైడర్ లాగా 4 చేతులు, 8 కళ్ళు, ఇంకా స్పైడర్ లాగా ఫ్యాంగ్స్ వస్తాయి ముందు. అంతేకాదు, ఇతను ఫస్ట్ ఫ్లాష్ థామ్సన్ని తినేస్తాడు. దాని తర్వాత అంకుల్ బెన్ని తినేస్తాడు. దాని తర్వాత సారా జైన్ అతని ఇంటికి వచ్చాక తనని కిడ్నాప్ చేసి తనకి లిప్ కిస్ ఇచ్చి తన గొంతు మీద కరుస్తాడు. కానీ అప్పుడే స్పైడర్మ్యాన్కి విలన్ అయిన మోలున్ అక్కడికి వస్తాడు. ప్యాటర్న్ని అక్కడనే చంపేస్తాడు. అతను చనిపోయిన తర్వాత ఎక్కడైతే సారా జైన్ని కరిశాడో అక్కడికి వెళ్ళి చిన్న చిన్న స్పైడర్స్ బయటికి వస్తాయి. ఓ మై గాడ్. ఇక నెక్స్ట్, 1 జాంబీ స్పైడర్మ్యాన్. ఫ్రెండ్స్, మన ఛానల్లో మార్వెల్ జాంబీస్ ఒక స్టోరీ మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే నేను చెప్పిన మార్వెల్ జాంబీస్ ఒక స్టోరీ మొత్తం విన్నారో వాళ్ళకి తెలిసి ఉండవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్లో చూడండి, నేను ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి, మొత్తం చూడండి. మీరు కానీ చూసారంటే ఒక మంచి హారర్ థ్రిల్లర్ సస్పెన్స్ లాగా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఒకవేళ నేను మార్వెల్ జాంబీ స్పైడర్మ్యాన్ గురించి చెప్పానంటే ఆ స్టోరీ మొత్తం స్పాయిల్ అవుతుంది, కాబట్టి మీరే వెళ్ళి ఒకసారి చూడండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I'm holding it.